కరీంనగర్ లో నూతనంగా నిర్మిస్తున్న ఆర్ఎన్బి భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన కరీంనగర్ లో పర్యటించనున్న సీఎం కేసీఆర్ అతిథి గృహాన్ని ప్రారంభించనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా నూతన భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. కరీంనగర్ లో అధునాతన వసతులతో నిర్మిస్తున్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7వ తేదీన జగిత్యాల పర్యటన అనంతరం కరీంనగర్ చేరుకోనున్న సీఎం కేసీఆర్ ఆ రోజు రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. అయితే 8వ తేదీన సీఎం కేసీఆర్ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు కరీంనగర్ కలెక్టరేట్ లో మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. 8వ తేదీ గురువారం ఉదయం నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద జరుగుతున్న పనులను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఇంతకు ముందున్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త అతిథి గృహాన్ని నిర్మించాలని బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంకల్పించారు. ఇందుకోసం 12 కోట్లతో అత్యాధునిక హంగులతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. సుమారు ఎకరం స్థలంలో 11,916 చదరపు అడుగుల్లో G+2 పద్ధతిలో నూతన అతిథి గృహాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, సూటౌట్స్, వెయిటింగ్ రూమ్స్ తో కలిపి 3 డూప్లెక్స్ సూట్లు, మరో 3 సాధారణ సూట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కిచెన్ మరియు డైనింగ్ హాల్ తో పాటు మంత్రుల కోసం 2 స్పెషల్ లాంజ్లు, ఎంట్రన్స్ లాబీ మరియు జనరల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో 3 డూప్లెక్స్ సూట్లతో పాటు కిచెన్ మరియు డైనింగ్ హాల్, లాబీ, ప్రైవేట్ లివింగ్ రూమ్ మరియు సీఎం కోసం ప్రత్యేక సూట్ ను ఏర్పాటు చేశారు. పైన వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్ కు పచ్చదనం అంటే ఇష్టమని, ఇందుకోసం గెస్ట్ హౌస్ ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి గంగుల ఆదేశించారు. దీంతో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఆవరణలో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అతిథి గృహం పనులు తుది దశకు చేరుకోగా అతిథి గృహం ప్రారంభించేందుకు వీలుగా గత 4 రోజులుగా నిర్మాణ పనులు రాత్రింబవళ్లు తేడా లేకుండా చురుకుగా సాగుతున్నాయి. సుమారు 200 మంది కార్మికులు నూతన భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. శివంతు నాడు మధ్యాహ్నము 4 to 5 జైత్యాల్లో సమావేశం ఉంది. అక్కడ కలెక్టర్ ఆఫీస్ గారు మెడికల్ కాలేజ్ సంబంధించిన ప్రోగ్రామ్ పెట్టగలుగుతారు. దాని తర్వాత డైరెక్ట్ వారు కరీంనగర్కి వస్తున్నారు. నైట్ లో కరీంనగర్లో స్టే ఉంటారు. మార్నింగ్ 2 ప్రోగ్రామ్స్ పెట్టాము. టెంటేటివ్గా నాట్ ఎట్ కన్ఫామ్. ఒకటి ఉత్తర తెలంగాణలో మరియు తెలంగాణ జిల్లాల నుండి అతిపెద్ద రెస్ట్ హౌస్, దట్ ఈస్ కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్. దట్ బిల్డింగ్ ఎర్లియర్ ఇట్ వాస్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, నౌ ద నేమ్ ఇస్ చేంజ్ టు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్, దట్ ఈస్ కేసీఆర్. ఆ ఓపెనింగ్ చేసుకుంటాం. దాని తర్వాత రెండోది మాజీ మేయర్గా రవీంద్ర సింగ్ గారి కూతురు పెళ్లి ఉంది, ఆ పెళ్లి అటెండ్ చేసుకుంటారు. ఈ 2 ప్రోగ్రామ్ కోసం సాగుతారు.